కామారెడ్డి జిల్లాని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేసి పోలీసుల చేత గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రసంగించారు. జిల్లాని అభివృద్ధి పథంలో తీసుకుపోయేందుకు ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ శరత్ ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జడ్పీ చైర్పర్సన్ శోభ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి, ఎస్పీ శ్వేత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుంది. మన జిల్లాలో 104 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలను రాష్ట్రంలోనే మొదటిగా నిర్మాణం పూర్తి చేయడం, 2246 మంది రైతుల మంది మరణించగా రైతుల నామిని యొక్క బ్యాంక్ ఖాతాలో 112,30,00,000 రూపాయలను ఇప్పటికీ జమ చేయటం ఏది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ పథకం కింద ఒక రైతు కుటుంబానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పుడు శ్రీ రాజా గౌడ్ గారు, ఆర్డీఓ బాన్స్వాడ గారు, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్, శ్రీ చంద్రమోహన్ రెడ్డి గారు, పిడిటి ఆర్డీఏ గారిని